పురుడు నొప్పులు కలిగి తల్లి జన్మనిచ్చును నీకు, కష్టమొచ్చిన గాని ప్రేమతో పెంచి పోషించెరా, కనిపించు తల్లిదండ్రులకు నీవు సేవ చేయని ఎడల, కనిపించని పరమాత్మునికి నీవు నొక్కిన ఫలితమే నుండురా, వినవావు మంచి మనసా. వా సూపర్ అండి, దాని అర్థం చెప్పండి. దాని అర్థం చెప్పన్నా, తాత్పర్యం ఏమిటంటే ఒక తల్లి ఒక వ్యక్తికి జన్మనిస్తున్నప్పుడు పురుడు నొప్పులు కలిగి ఎంతో ప్రసవేదన కలిగి జన్మనిస్తుంది. అవును, ఆమె జీవితంలో కష్టాలు అనుభవించి కూడా, బాధలు అనుభవించి కూడా, ఆమెకు సమయానికి తిండి దొరక సమయంలో కూడా ఆమెకు తిండి లేకుండా సరే కానీ ఆ కుమారునికి, ఆ కుమార్తెకు ప్రేమతోటి గోరములతో తినిపెట్టి పెంచి పెద్ద చేసి పోషించిన తర్వాత, వాడు పెద్దగిన తర్వాత వాడు తల్లిని సన్మానించి తల్లిని సేవ చేస్తేనే సరిపోదు. ఒకవేళ సేవ చేయకపోతే, వాడు సన్మానించకపోతే వాడు దేవుడి ఎంత మొక్కినా ప్రయోజనం లేదు, దేవుడు వాడు మరా వినడు. ఎందుకంటే కనిపించే తల్లిదండ్రులను సేవ చేయనప్పుడు, గౌరవించినప్పుడు కనిపించని ఆ పరమ తండ్రిని నువ్వు నువ్వు ఎలా గౌరవిస్తావు, నువ్వు ఎలా రెస్పెక్ట్ ఇవ్వగలుగుతావు? కాబట్టి కనిపించే తల్లిదండ్రులకు నువ్వు ముందు సేవ చేయి, రెస్పెక్ట్ ఇవ్వు. ఆ తర్వాత నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తే తల్లిదండ్రులకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చిండు, గౌరవించుడు, సేవ చేసిండు. ఈ బిడ్డ ప్రార్థన నేను వింటా, ఎందుకో తెలుసా, తల్లిదండ్రులలో నీ నుండి మహిమ పొందిన అని దేవుడు కూడా సంతోషిస్తాడు. అప్పుడు నీ ప్రార్థన వింటాడు. కాబట్టి నువ్వు తల్లిదండ్రులకు సేవ చేసి దేవుడికి ప్రార్థన చేయి. దీని తాత్పర్యం ఇది. అర్థం, సూపర్ అండి. నమస్కారం.